ग्रेटर ఎన్నికలపై ఫోకస్ పెట్టారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోజు గ్రేటర్ ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు రోజు ఐదుగురు ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించనున్నారు ग्रेटर हैदराबाद ను నాలుగు విభాగాలుగా విభజించి సమీక్ష చేయబోతున్నారు కేటీఆర్ డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది అనే అంశంపై ఫీడ్‌బ్యాక్ తీసుకోబోతున్నారు మంత్రి అలాగే డివిజన్ల వారీగా పరిస్థితి తెలుసుకోబోతున్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు యా పూర్తి డీటెయల్స్ శివాని అడిగి తెలుసుకుందాం శివ ఇది కేవలం రివ్యూ అనుకోవచ్చా లేదంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనుకోవాలా దుబ్బాక రిజల్ట్ ముందు దుబ్బాక రిజల్ట్ తర్వాత టిఆర్ఎస్ లో నిర్ణయాలు చాలా మార్పులు కనిపిస్తున్నాయి దుబ్బాక రిజల్ట్ కన్నా ముందు జేఎన్సీ ఎలక్షన్స్ ఇప్పుడు అవసరం లేదు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో నిర్వహించుకునే అవకాశం ఉందన్న ఒక చర్చ జరిగింది ఎందుకంటే ఇప్పుడు వానలు వరదలు ఈ 10000 రూపాయల గొడవ జరుగుతుంది గ్రేటర్ హైదరాబాద్ లో ఈ సిచువేషన్ అంత గ్రౌండ్ బాగలేదు కాబట్టి మనకి ఎట్లా అవకాశం ఉంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో నిర్వహించుకునే అవకాశం ఉంటది కాబట్టి అప్పుడు ఎలక్షన్స్ పోతే బెటర్ అన్న ఒక చర్చ అధికార పార్టీలో టిఆర్ఎస్ లో జరిగింది కానీ దుబ్బాక రిజల్ట్ తర్వాత కంప్లీట్ గా ఆపోజిట్ నిర్ణయం తీసుకుంటున్నారు ఇప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ వెళ్ళాలి తొందరగా నిర్వహించుకోవాలని అధికార పార్టీ భావిస్తుంది అందుకు అనుగుణంగా సమీక్షలు తర్వాత మీటింగులు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ప్రగతిభవన్ లో వైపు మంత్రులతో ఈ రోజు సీఎం కేసీఆర్ సమావేశం కాబోతున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో డిసెంబర్ 1st వీక్ లో ఎలక్షన్ జరిగితే ఎట్లా ఉంటుంది డిసెంబర్ 1st వీక్ లో ఎలక్షన్ జరిగితే ఏవే కార్యక్రమాలు చేయాల్సి ఉంది ఇంకా గ్రేటర్ హైదరాబాద్ డివిజన్ల వారీగా ఏ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అభ్యర్థుల ఎంపిక కా నుంచి మొదలు పెడితే పార్టీ గతంలో ఇచ్చిన హామీలు వాటిని అమలు చేసిండ్రు ఎన్ని అమలు చేసిండ్రు తర్వాత ఇలాంటి అన్ని అంశాలపైన మంత్రులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించబోతున్నారు ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ను నాలుగు భాగాలుగా విభజించారు నాలుగు భాగాల్లో ఓల్డ్ సిటీ మాత్రం లేదు మొత్తం 24 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి సౌమ్య గ్రేటర్ హైదరాబాద్ లో ఓల్డ్ సిటీకి సంబంధించిన ఏడు కాన్స్టిట్యూన్సీలు మినహా మిగతా కాన్స్టిట్యూన్సీలను నాలుగు భాగాలుగా విభజించారు ఈ నాలుగు భాగాల ఎమ్మెల్యేలతో రోజు ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమీక్ష చేస్తున్నారు నిన్న సాయంత్రం ఆల్రెడీ కుద్బలాపూర్ కూగట్పల్లి ఈ ఏరియాకి సంబంధించిన మేడ్చల్ ఈ ఏరియాకి సంబంధించిన సమీక్ష సమావేశం జరిగి అయిపోయింది నిన్న సాయంత్రమే ప్రగతి భవన్లో జరిగింది ఇది మళ్ళీ ఈరోజు సాయంత్రం ఉప్పల్ ఎమ్మెల్యే తర్వాత ఎల్బీనగర్ ఎమ్మెల్యే మహేశ్వరం ఎమ్మెల్యే ఇటు ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు అంబర్పేట ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఈ ఐదుగురు ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమీక్ష నిర్వహించబోతున్నారు ఇంకా ఓల్డ్ సిటీలో అయితే ఓల్డ్ సిటీలో ఏడు కాన్స్టిట్యూన్సీలు కంప్లీట్గా ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు అట్ ద సేమ్ టైం ఎంఐఎం టీఆర్ఎస్ మిత్రపక్షాలుగా అఫీషియల్గా ప్రకటించకుండా కూడా మిత్రపక్షంగానే గతంలో ఎలక్షన్స్లో పనిచేశారు కాబట్టి ఆ ఏడు నియోజకవర్గాల సమీక్ష అయితే వీళ్ళ జాబితాలో లేవు ఆ ఓల్డ్ సిటీ మినహా మిగతా కాన్స్టిట్యూన్సీలు 17 కాన్స్టిట్యూన్సీల సమీక్ష మాత్రమే కేటీఆర్ చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది ఇక వార్డుల వారీగా సమీక్ష చేస్తున్నారు సౌమ్య ఎందుకంటే దుబ్బాక రిజల్ట్ చూసిన తర్వాత ఇక్కడ గ్రౌండ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది గ్రౌండ్లో ఎట్లా మారుతుంది ఏం జరుగుతుంది అనేది టీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తుంది అందుకే డివిజన్ల వారీగా అంచనా వేస్తున్నారు మొత్తం 150 డివిజన్లలో ఆల్మోస్ట్ 50 డివిజన్లు అయితే వీళ్ళ సమీక్షలో లేవు 50 డివిజన్లు ఓల్డ్ సిటీకి సంబంధించిన 46 డివిజన్లో ఎంఐఎం సిట్టింగ్ కార్పొరేటర్స్ ఉన్నారు తర్వాత ఇంకొక 3-4 కాన్స్టిట్యూన్సీలు నాంపల్లిలో టీఆర్ఎస్ ఎంఐఎం మధ్య 1-2 ఓట్ల తేడాతోనే టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి అవన్నీ కాకుండా మిగతా 100 డివిజన్ల మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసినారు టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్న 99 కాన్స్టిట్యూన్సీలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కార్పొరేటర్ టీఆర్ఎస్లు జాయిన్ అయ్యారు కాబట్టి మొత్తం 100 డివిజన్లపైన కాన్సన్ట్రేషన్ చేసినారు 100 డివిజన్లలో అభ్యర్థుల పైన ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది లేదంటే టీఆర్ఎస్ పార్టీ పైన ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది నిన్న మొన్న ఈ వానలు వరదలు వచ్చిన తర్వాత అక్కడ సహాయ చర్యలు ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీ చేయగలిగింది లేదంటే ప్రభుత్వం నుంచి ప్రకటించిన 10000 రూపాయలు ఆ ఏరియాలో ఆ డివిజన్లలో చేరినాయా లేదా అక్కడ ఏమైనా వివాదాలు ఉన్నాయా అక్కడ బీజేపీ లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు బలంగా ఉన్నాయా ఇలాంటి అన్ని సమీక్షలు అయితే చేస్తూ ఉన్నారు అందుకే రోజు ఐదుగురు ఎమ్మెల్యేలతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమై వార్డుల వారీగా ఆ కాన్స్టిట్యూన్సీలో ఎట్లా ఉంది అక్కడ బీజేపీ బలంగా ఉందా కాంగ్రెస్ బలంగా ఉందా లేదంటే ఇంకెవరైనా బలమైన వాళ్ళు ఉన్నారా వాళ్ళ చేరికలు ఏమైనా చేసుకోవచ్చా టీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా ఉంటే ఆల్టర్నేటివ్ అవతల పార్టీలో ఎవరైనా బలమైన క్యాండిడేట్ ఉంటే వాళ్ళను టీఆర్ఎస్ వైపు మలుచుకొని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటే ఎట్లా ఉంటుంది ఈ అన్ని అంశాలపైన కూడా కేటీఆర్ సమీక్ష చేస్తూ ఉన్నారు తొందరగా జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ నిర్వహించుకోవాలన్న చర్చ అయితే అధికార పార్టీలో ప్రభుత్వంలో జరుగుతుంది సౌమ్య అందుకే దానికి అనుగుణంగానే సమావేశాలు సమీక్షలు ఇవన్నీ కూడా జరుగుతున్నట్లుగా స్పష్టంగా అయితే కనిపిస్తుంది మొత్తంగా కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవాలి లేదంటే దుబ్బాక ఎఫెక్ట్ అంతా కూడా దీని మీద పడుతుంది బీజేపీలో మళ్ళీ చేరికలు జరిగే అవకాశం ఉంది బీజేపీ జోష్లో ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చాలామంది అసంతృప్తులు ఉన్నారు ఒక్కొక్క డివిజన్లో ఇప్పటికే ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్స్ ఉన్నారు లాస్ట్ టైం టికెట్ దక్కని వాళ్ళు ఈసారైనా టికెట్ దక్కుతుందని ఆశతో ఉన్నారు ఒకవేళ ఇక్కడ టికెట్ దక్కకపోతే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో
ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అసంతృప్తులంతా కూడా పార్టీ చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, లేదంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఇతర పార్టీలో ఉన్న ముఖ్య నేతలు బీజేపీలో లేదంటే కాంగ్రెస్ లో ఇతర పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇదంతా కూడా తీవ్ర ప్రభావం పడుతుంది కాబట్టి తొందరగా ఆల్మోస్ట్ ఈ మంత్ 10th అయిపోయింది, ఇంకొక 20 డేస్ మాత్రమే ఉంది. ఈ 20 డేస్ లోనే ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి నెక్స్ట్ మంత్ 1st వీక్ లోనే ఎలక్షన్స్ పోవాలన్న ఒక చర్చ అయితే అధికార పార్టీలో జరుగుతున్న సమయం, దానికి అనుగుణంగానే మీటింగ్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. Yes. All right. Thank you, Shiva.